మేడ్చల్ జిల్లా న్యూ ఎల్బీనగర్ లో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో అఖిల్ను మోసం చేశాడు అఖిల్ సాయిగౌడ్ అనే యువకుడు. 8 ఏళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లికి ఒప్పుకోకపోవటంతో మనస్తాపానికి గురైన అఖిల ఉరివేసుకుని బల్వన్ మరణం చేసుకుంది. అఖిల తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. న్యూ ఎల్బీనగర్ లో నివాసముంటున్న అఖిలను అదే ప్రాంతానికి చెందిన అఖిల్ సాయిగౌడ్ ప్రేమ పేరుతో వెంట పడేవాడు. తన ప్రేమను ఒప్పుకోకపోతే చనిపోతానని బెదిరించాడు. తప్పని పరిస్థితుల్లో అఖిల అతని ప్రేమను ఒప్పుకుంది. ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆమె ఇష్టాన్ని కాదనలేని తల్లిదండ్రులు వారిద్దరి ప్రేమను ఒప్పుకున్నారు. అయితే అప్పటి నుంచి అఖిలను అఖిల్ సాయి గౌడ్ అవాయిడ్ చేస్తున్నట్లుగా తాను తెలిపింది. అఖిలను వేధించేవాడని, రోడ్డుపై కొట్టేవాడని, ఫోన్లో కూడా తనతో గొడవ పడుతూ వేధించేవాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తాను వేధిస్తున్న విషయం అందరికీ తెలియటంతో అఖిల్ సాయిగౌడ్ పెళ్లికి నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన అఖిల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బల్వన్ మరణం చేసుకుంది. అఖిల్ సాయిగౌడ్ పై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు అఖిల పేరెంట్స్. అఖిల తల్లిదండ్రులు తన కూతురుని ప్రేమ పేరుతో హింసిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా న్యూ ఎల్బీనగర్ లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో అఖిలను అఖిల్ సాయిగౌడ్ అనే వ్యక్తి మోసం చేశాడు. ఈ నేపథ్యంలోనే మేడ్చల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రేమ పేరుతో అఖిలను మోసం చేశాడు సాయిగౌడ్ అనే యువకుడు. 8 ఏళ్లుగా తనను ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లికి ఒప్పుకోకపోవటంతో మనస్తాపానికి గురైన అఖిల ఉరివేసుకుని బల్వన్ మరణం చేసుకుంది. అఖిల తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు ఫైల్ చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. న్యూ ఎల్బీనగర్ లో నివాసముంటున్న అఖిలను అదే ప్రాంతానికి చెందిన అఖిల్ సాయిగౌడ్ ప్రేమ పేరుతో వెంట పడేవాడు. తన ప్రేమను ఒప్పుకోకపోతే చనిపోతానని బెదిరించాడు. తప్పని పరిస్థితుల్లో అఖిల అతన్ని ప్రేమను ఒప్పుకుంది. ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆమె ఇష్టాన్ని కాదనలేని తల్లిదండ్రులు వారిద్దరి ప్రేమను కూడా ఒప్పుకున్నారు. అయితే అప్పటి నుంచి అఖిలను అఖిల్ సాయిగౌడ్ వేధిస్తుండేవాడంటూ యువతి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని డీటెయిల్స్ ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, యువతి బలన్ మరణ ఘటన ఆలస్యంగా వెతుకు చూసింది. నిన్న మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని అఖిల్ చనిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. ఓరుగంటి అఖిల్ సాయిగౌడ్ తో కొంత కాలంగా ఇతడు ప్రేమ వివాహం సాగించినట్టుగా తెలుస్తుంది. అతడు ప్రేమకు ఒప్పుకోకపోవడంతో కూడా సూసైడ్ చేసుకున్నట్టు తప్పని పరిస్థితుల్లో అఖిల ప్రేమను ఒప్పుకుంది. కానీ ఈ విషయాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకొచ్చి ఆమె ఇష్టాన్ని కాదనలేక బంధువుల సమస్యల్లో అందరూ మాట్లాడుతుండటంతో మేము ఒప్పుకున్నామని చెప్పిన సందర్భం కనిపిస్తుంది. కానీ అందరి ముందు రోడ్డు మీద కొడుతుంటే ప్రతి సంబంధించి కూడా బంధువులు సంబంధించి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. కానీ మానసిక ఒత్తిడి కారణంగా ప్రేమించిన యువకుడు ఒప్పుకోకపోవడంతో కూడా ఆ యువతి బలన్మరణకు పాల్పడ్డాడుగా మనకైతే తెలుస్తుంది. సుమా కిరణ్, అంటే అఖిల తల్లిదండ్రులు ఏం చెబుతున్నారు అంటే అఖిలను వేధించేవారు అంటూ కూడా కంప్లైంట్ లో పేర్కొన్నారు కదా, అసలు ఎప్పటి నుంచి అఖిలను వేధించడం మొదలు పెట్టాడు, ఏం చెప్తున్నారు వాళ్ళ పేరెంట్స్, ఏం చెప్తున్నారు? మీరు గతంత కాలంగా సుమారుగా 8 ఏళ్లుగా వీరిద్దరు ప్రేమించుకున్నట్టుగా తెలుస్తుంది. పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చారు. కానీ కొంత ప్రేమించిన యువకుడు సాయిగౌడ్ ఎవరైతే ఉన్నారో అతడు కొంత ఇటీవల కాలంలో కొంత ఆమె యువతిని దూరంగా పెడుతూ ఉండడం, కొంత మానసికంగా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్న నేపథ్యంలో కూడా కొంత వారిద్దరి మధ్య కూడా మనస్పర్ధలు వచ్చినట్టుగా తెలుస్తుంది. తరచూ కొంత యువతిని వేధింపులకు గురి చేస్తున్నట్టుగా తాజాగా ఆ యువతి కుటుంబ సభ్యులు కూడా కంప్లైంట్ లో పేర్కొన్న నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించిన ప్రసారికైతే పోలీసులు కేసు నమోదు చేసి ఆ వీళ్ళు ఎంతకాలంగా ప్రేమించుకుంటున్నారు, కుటుంబ సభ్యుల ఒకరి వీళ్ళ ప్రేమ ఒప్పుకున్నారు లేదా, ఎందుకు కొద్ది కాలంగా యువతిని సైడ్ పెడుతున్నాడన్న కోణంలో ప్రసారికైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుమా, థ్యాంక్ యూ కిరణ్.